నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ ప్లవనామ సంవత్సరం 2022 మార్చి నెలకి వృశ్చిక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిః సేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధేనామభిత్రివదూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వతీ నమః. 2022 మార్చి నెలకి వృశ్చిక రాశి రాశి ఫలితములు. ఈ మాసం అంటే మార్చి మాసంలో మార్చి నెలలో శుక్ర శనులు వృశ్చిక రాశి వారికి శుభులుగా ఉన్నారు. రవి రాహు కేతువులు యొక్క సంచారం కూడా బాగానే ఉంటుంది. విద్యార్థులు చదువు వాళ్ళకి కొద్దిగా బాగానే చదువు వస్తుంది, కానీ అప్పుడప్పుడు కొద్దిగా ఈ మైండ్ డైవర్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి అప్పుడు కాషస్గా మీరు ఉండాలి. అప్పుడు ఏం చేసుకోవాలి, అరే మన విద్యార్థులకి తల్లిదండ్రులు మనని ఎంతో శ్రమకి వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఇంత పెద్ద పెద్ద చదువులు మనని చదివిస్తున్నారు, ఇవి మనం గట్టిగా చదువుకొని మన ధర్మం, వాళ్ళు ఎలాగైతే కష్టపడి మనకి డబ్బులు పంపిస్తున్నారు మనం కూడా మన విద్యార్థుల యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకోవాలి, చక్కగా చదువు మీద శ్రద్ధ పెట్టుకోవాలి, కానీ వేరే వాటికి డైవర్ట్ అవ్వకూడదు, అవుతోంది నా బ్రెయిన్ అని చెప్పినని మీకు మీరే చెకప్ చేసుకొని చదువు మీద శ్రద్ధ పెట్టుకున్న ఆయన చాలా తప్పకుండా మీకు అందరికీ కూడా మంచి ర్యాంకులు వస్తాయి. వృత్తి విద్యా కోర్సుల్లో మీరు ఏదనుకుంటే అది ఆ వాటిల్లో మీకు ప్రవేశం లభిస్తుంది. మార్చి నెలలో అన్నింటా కూడా జయప్రదంగానే ఉంటుంది మీకు. తర్వాత ఆదాయం బాగానే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు కొంతవరకు తీరుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. సంతాన సౌఖ్యం లభిస్తుంది. అంటే ఉద్యోగులకి ప్రమోషన్తో కూడినటువంటి యొక్క బదిలీలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏవి నిత్యావసర వస్తువులు, ఏవి ఆడంబరాలు అనేటువంటిది బాగా భార్యాభర్తలు ఆలోచన చేసుకొని ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు చక్కగా పంచుకొని అవసరమైనటువంటివి మాత్రమే ఈ నెలలో కొనుక్కోండి. ఎందుకంటే ఆదాయం బాగా ఉన్నప్పుడు కూడా ఖర్చులు కూడా ఎక్కువే ఉంటాయి అన్నట్టుగా సూచన ఉన్నది ఇక్కడ. కనుక ఏది ఎసెన్షియల్స్ మనకి అనేటువంటి నిర్ణయం చేసుకొని, ఏది ఎసెన్షియల్స్ కావు, లగ్జరీ ఐటమ్స్ ఏమిటి, వినోదానికి లేకపోతే ఇంట్లో ఉంటాయిలే మనకి, కాస్త నలుగురు వచ్చినప్పుడు ఆనందంగా ఉంటుంది, మన యొక్క బరువు ప్రతిష్టకు లోటు లేకుండా ఉంటుంది, ఇలాంటి లగ్జరీస్ ఐటమ్స్, లగ్జూరియస్ ఐటమ్స్ని వచ్చే నెలగా పైకో మీరు వాయిదా వేయండి. ఎసెన్షియల్స్ మాత్రమే ఈ నెలలో ఖర్చు పెట్టుకోండి. అప్పుడు ఖర్చులు మీ అంతా మీరు మీకు మీరే చెకప్ చేసుకుని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు, ఆదాయానికి లోటు ఉండదు అని నేను మనం చేస్తూ ఉన్నాను. తర్వాత రుణ బాధలు కూడా మీకు కొద్ది కొద్దిగా తీసుకుంటారు. అయితే లోన్లు ఏదైనా బ్యాంక్ వారిదో ఎల్ఐసి వారిదో ఏదో లోన్ తీసుకొని మొత్తానికి ఒక చిన్న గృహము అపార్ట్మెంటు తీసుకున్నప్పటికీ కూడా ఇబ్బంది లేదు, ఆ యొక్క ఈఎంఐలు మీరు కట్టగలుగుతారు. ఇప్పుడు ఈ చెప్పినటువంటి వాటికి ఒక్కొక్క గ్రహానికి ఏ విధంగా సంచారం మీకు ఉపయుక్తంగా ఉన్నది అనేటువంటి దాన్ని విశదీకరించుకుందాం. రవి సంచారం. రవి మీ యొక్క రాశికి అంటే వృశ్చిక రాశి వారికి ఏమవుతాడు, రాజ్యాధిపతి అవుతాడు. అంటే పదో స్థానం వాడు అవుతాడు. పదో స్థానం వాడైనటువంటి యొక్క రవి 1 నుంచి 14 తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుంభరాశి అంటే కుంభరాశి అంటే మీకు మీ రాశికి ఏమవుతుంది, వృశ్చిక రాశి వారికి 4 గంటలు సంచారం చేస్తూ ఉంటాడు. 4 గంటల సంచారం సామాన్యంగా ఉంటుంది.
పైపెచ్చు. కుంభరాశిలో సంచారం అంటే కుంభరాశికి అధిపతి శని, ఈ సంచారం చేసేది రవి. శనింటో రవి సంచారం చేస్తున్నాడు. రవి శనులకి బద్ధవైరం, వాళ్ళకి మిత్రత్వం లేదు. కనుక ఆరీత్యా చూసినప్పటికీ కూడా రవి యొక్క సంచారం మీ రాశి వారికి సామాన్యంగానే ఉన్నది 1 నుంచి 14 వరకు. మరి 14 రాత్రి 2 గంటల 26 నిమిషాల నుండి మీనరాశిలో సంచారం చేస్తారు రవి. అది మిత్రక్షేత్రమైంది. మీనరాశికి అధిపతి గురువుగారు కాబట్టి, గురువుకిను రవికి ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి చక్కగా మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క రవి మీకు చాలా ఉపయుక్తంగా ఉంటాడు. పైగా అది మీకు ఏంటంటే స్థానం కూడా బాగా ఉంది. ఇప్పుడు మీనరాశి మీకు 5వ స్థానం అవుతుంది, అది కూడా మీకు చాలా బాగా ఉంది. ఆ సంచారం రవిది 2nd half of the month నుంచి బాగా ఉన్నది. 1st half లో మనం అనుకున్నది పెద్దగా జరగదు. ఇప్పుడు కుజగ్రహ సంచారం. కుజుడు ఎవరు? మీ రాశికి అధిపతే కుజుడు, అంటే వృశ్చిక రాశి అధిపతి కుజుడు, అలాగే షష్ఠాధిపతి కూడా కుజుడే. మేషరాశికి అధిపతి కాబట్టి 6th స్థానం అవుతుంది మీ రాశి నుంచి. అప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే 1, 6 వాడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చిన్న శాస్త్రం చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇక్కడ ఏం చెప్పారంటే, ఏ కుజుడు గనక 3 అంటే విక్రమ స్థానంలో గనక ఏ రాశి వారికి అయినా సరే గోచార కుజుడు ఆ రాశి నుంచి 3వ రాశిలో గనక 3ర్య స్థానంలో గనక సంచారం చేసినట్టయితే లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పింది శాస్త్రం. చూసారా? కనుక కుజగ్రహ సంచారం మీకు ఈ నెల మార్చి నెలంతా కూడా సంపూర్ణ అనుకూలంగా ఉన్నది, అది మంచిది. దానివల్ల ఏంటండి మనకు ఉపయోగం అంటే, కుజుడు ఎవరండి? భూదేవి యొక్క కుమారుడు కాబట్టి ఏదో స్థలాలో పొలాలో తోటలో ఇలాంటి ఏదో కొందాం అనేటువంటి ఒకటి జరుగుతుంది, లేదా ఆ స్థలంలో ఏదైనా చిన్న ఓ శంకుస్థాపన లాంటివి చేసి చిన్న ఇల్లు ఒకటి కట్టుకుందాం అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కుజుడు చేసేటువంటి యొక్క విశేషాలు. అట్లాగే కుజుడు మన రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి అలాంటి విశేషాలు ఏమి మీకు, అలాంటి అనారోగ్యాలు ఏమి ఆ రక్త సంబంధమైన అనారోగ్యాలు రావు. ఇంకా ఎలర్జీ వ్యాధులు కూడా ఏమి రావు. ఎందుకంటే ఎలర్జీ వ్యాధులు కానీ, యాక్సిడెంట్స్ కానీ, లేదా అబార్షన్స్ కానీ, ఆపరేషన్స్ కానీ, ఇవన్నీ కూడా కుజుడు యొక్క చేతిలో ఉంటాయి. చూడండి ఎటువంటి ఘనమైన పోర్ట్ఫోలియోలు ఉన్నాయో కుజుడు దగ్గర. అందువలన కుజగ్రహ సంచారం 3 కనుక సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాన్ని ఇస్తారు అని చెప్పి అన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన యొక్క ఫలితాలే కాబట్టి ఒకప్పుడు స్త్రీలకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఎర్లీగా వాళ్ళు మెన్సెస్ అవుతూ ఉంటారు. రాహు ఉంటేనేమో ఆలస్యంగా అవుతుంటుంది 2 నెలలకి 3 నెలలకి. కుజుడు కనుక ఉండేటట్లయితే 15 డేస్కి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుజగ్రహ సంచారం అని వీడికి వైట్ ఆపోజిట్ రాహును కుజుడు కూడా ఇద్దరు కూడా అటువంటి ప్రాబ్లమ్స్ కూడా లాభ ఫలితాన్ని ఇస్తాడని చెప్పిన కుజుడు మనం చెప్పుకుంటాం కాబట్టి లాభ ఫలితాలు ఏమున్నాయి? ఇలాంటి వ్యాధులు స్త్రీలకి రాకుండా ఉండటమే లాభ ఫలితాలు. అలాగే ఎలర్జీ వ్యాధులు కానీ ఇవన్నీ రాకుండా ఉండటమే కుజుడు ఇచ్చేటువంటిది. అలాగే స్థలాలు పొలాలు ఇట్లాంటివి భూదేవి కుమారుడు కాబట్టి అదేదో కొంత కొనుగోలు చేస్తే ఉత్తరోత్తర అది పెరిగితే మీకు అక్కడికి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కనుక ఈ మార్చి నెలలో కుజుడు యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంది. ఆయన ఇచ్చే లాభాలను మీరు పొందగలుగుతారు. శుక్రుడు యొక్క సంచారం ఎలా ఉంది? శుక్రగ్రహం, శుక్రుడు అసలు మీ యొక్క వృశ్చిక రాశి వారికి ఏమవుతాడు? శుక్రుడు తులారాశి అధిపతి కదండి, అంటే వ్యయాధిపతి. అట్లాగే వృషభ రాశికి అధిపతి కాబట్టి సప్తమాధిపతి. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే 3 సంచారం చేస్తూ ఉన్నాడు. 3 అంటే విక్రమ స్థానంలో సంచారం చేసేటువంటి గ్రహాలన్నీ కూడా సర్వసాధారణంగా మంచి ఫలితాలు ఇస్తారు.
ఇందాక కుజుడు మూడింటి సంచారం చేస్తున్నాడు కాబట్టి లాభ ఫలితాన్ని ఇస్తాడని చెప్పుకున్నాం. ఇప్పుడు శుక్రుడు కూడా మకర రాశిలోనే మూడింట విక్రమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పి నేను అనుకున్నాను. ఏం భాగ్యం ఇస్తాడు ఈయన? అన్ని విలాస వస్తువులను కూడా ఆయన ఆయనది. శుక్రుడే అధిపతి వాటన్నింటికి కూడా. స్త్రీలకు ముఖ్యంగా చాలా బాగా ఉంటుంది అని చెప్పుకున్నాను కదా. ఇదిగో శుక్రుకి సంచారం బాగా ఉంది కాబట్టి ఈ రాశి స్త్రీలకి చాలా బాగా ఉంటుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, వాళ్ళ మాట చెల్లుబాటు అవుతూ ఉంటుంది అని చెప్పి అని చెప్పాం. అలాగే కళాకారులకి కూడా, కళాకారులకు కూడా శుక్రుడే అధిపతి. మీరు యాక్టర్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి సినిమాలో వాళ్ళందరికీ కూడా ఆయనే అధిపతి శుక్రుడు. శుక్రుడు యొక్క అనుగ్రహం లేనిదే పొరపాటును కూడా యాక్టర్లు అవరు, అట్లాగే ఈ టెక్నీషియన్స్ కూడా అవరు. అక్కడ కుజ శుక్రులు ఇద్దరు కూడా అనుకూలంగా ఉంటేనే కానీ ఈ చీఫ్ కెమెరామెన్ ఇలాంటివి ఉంటే చూడండి, నేను చూడలేదు. నాకు ఎందుకంటే సినిమా గురించి ఎక్కువగా చెప్పేటువంటి యొక్క అర్హత నాకు లేదు. నేను సినిమాలు చూసి 55 సంవత్సరాలైంది, అందువల్ల ఆ అర్హత నాకు లేదు. అయినప్పటికీ కూడా విషయాలు జ్యోతిశాస్త్రంలో పేర్కొన్నవి మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను నేను. కనుక శుక్రగ్రహ సంచారం బాగా ఉంటే ఈ కళాకారులకు కానీ స్త్రీలకు కానీ బాగా ఉంటుందని చెప్పే సందర్భంలో చెప్పాను అది. ఇప్పుడు బుధుడు యొక్క సంచారం ఎలా ఉంది? కాదు, శుక్రుడు వ్యాపారకారకుడు కూడా, అందున వ్యాపారస్తులకు కూడా బాగా ఉంటుంది. బుధుడు, శుక్రుడు, చంద్రుడు ఈ ముగ్గురు వ్యాపారకారకులు కాబట్టి శుక్రుడు అనుకూలంగా ఉంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా బాగుంటుంది. తర్వాత బుధుడు, బుధుడు కూడా వ్యాపారకారకుడు. ఎప్పుడు చెప్పుకున్నాం మనం బుధుడు ఎవరు అనమాట? మీ రాశికి, వృశ్చిక రాశి వారికి లాభాధిపతి అష్టమాధిపతి. అష్టమ లాభాధిపతి అయినటువంటి యొక్క బుధుడు మకర రాశిలో వీడు మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు ఇప్పుడు మకర రాశిలో, మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు. ఇవి మూడింటి సంచారం చేస్తుంటే ఏదో మంచి ఫలితాలు ఇస్తాడన్నాం కదండి. ఇప్పుడు కుజుడు మూడింటి సంచారం చేస్తూ లాభాన్ని ఇస్తాడన్నాం, ఆ లాభాలు ఏమిటో చెప్పుకున్నాం. అలాగే శుక్రగ్రహం కూడా మకర రాశిలోనే మూడింటే విక్రమ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పి నేను అన్నాం. ఏమిటి ఆ భాగ్యం అనేది చెప్పుకున్నాం. అలాగే బుధుడు కూడా లాభాధిపతి అష్టమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఆయన కూడా విక్రమ స్థానంలోనే మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మూడింట. ఇప్పుడు ఈ నెమరు ఏమి ఇస్తాడు మూడింట ఉన్నందుకు గాను? శుభవ్యయం చేయిస్తాడు అని. అంటే వ్యాపారకారకుడు బుధుడు అంటే వ్యాపారంలో చాలా అభివృద్ధి కోసం అని చెప్పని కొంత ఏదో పెట్టుబడి పెట్టి సరుకులు ఏమి తీసుకొచ్చేటువంటి దాని ముందర మనం ఖర్చు పెట్టాలి కదండి, వ్యయం చేయాలిగా, తర్వాత దాని మీద రిటర్న్స్ వస్తాయి. అలా వ్యాపారాభివృద్ధికి జరుగుతుంది వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి బుధగ్రహ అనుగ్రహం మూలంగా. తర్వాత బుధుడు చాలా విజ్ఞానకారకుడు అంటే మనకి ఎక్కడ లేనటువంటి విశేషాలన్నీ కూడా ఆ విజ్ఞానం పెరుగుతుంది మనలో ఈ రాశి వాళ్ళల్లో. అది కూడా ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్. బుధుడు భవిగా వాడు లాభాధిపతి, లాభాధిపతి శుభవ్యయాన్ని చేస్తాడు అంటే అర్థం ఏంటి? ఇవాళ మీరు ఒక 10 రూపాయలు పెట్టి ఏదైనా ఒకటి వ్యయం చేశారనుకోండి, మళ్ళీ అది 20 రూపాయలు అయ్యి మీకు రిటర్న్ వచ్చేటువంటి అవకాశాలు ఇవాళనే మీరు ఈ నెలలోనే మార్చి నెలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వస్తాయి. అలా అని చెప్పనని మీరు షేర్ మార్కెట్లోకి వెళ్ళి పెట్టకండి, మీకు కలిసి రాదు. అది మాత్రం చెప్తూ ఉన్నాను. అది మళ్ళీ తర్వాత మళ్ళీ నన్ను బ్లేమ్ చేయకండి. తర్వాత ఇక గురువు గారు, గురువు యొక్క సంచారం. గురువు మీకు మీ రాశికి ఏమవుతాడు? ద్వితీయాధిపతి. వృశ్చిక రాశికి పక్క రాశి ఏమిటండి? ధనురాశి. ధనురాశికి అధిపతి గురువు గారే. అట్లాగే పంచమాధిపతి కూడా గురువే. మీనరాశికి అధిపతి కూడా గురువు గారే. కాబట్టి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి యొక్క గురువు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు? నాలుగింట కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. నాలుగింట కుంభరాశిలో పైగా అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి తామ్రమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క గురువు అంతగా మనకి ఉపయుక్తం కాదు ఆయన సంచారము అని చెప్పాలి. అయితే అందులో చిన్న మెరుగు, చిన్న మెరుగు ఏమిటంటే గురుగారు కుంభరాశిలో శనిక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ గురువు శని గురుగారు అంటే గౌరవం ఇస్తాడు. అందువలన దాని మూలంగా
ఏదో కొంతలో కొంత మేలుగా ఉంటుంది అని చెప్పాలి. అంతేగాని ఒరిజినల్గా గురు యొక్క సంచారం వృశ్చిక రాశి వారికి అంతగా అనుకూలత కాదు. ఇదిగో ఈ చిన్న పాయింట్ మూలంగా కొంతమేరకు పర్వాలేదు అని చెప్పాలి. శని యొక్క సంచారం ఎక్కడ ఉన్నది? శని మీ రాశికి ఏమవుతారండి? 3-4 వాడు అంటే తృతీయ చతుర్థాధిపతి. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి యొక్క శని ఎక్కడ సంచారం చేస్తున్నాడు? మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు. తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు. అది పెద్ద ఇది. తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అందులో ఒక చిన్న మనకి మెరుగు ఏంటంటే శని 3 స్థానం వాడు. 3 వాడు 3 ఉన్నాడు అంటే విక్రమస్థానంలో ఉన్నాడు. విక్రమస్థానంలో ఉండేటువంటి యొక్క ఏ గ్రహం అయినప్పటికీ కూడా శుభ ఫలితాన్ని ఇస్తాడని చెప్పి మనం ఓవరాల్గా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం దాన్ని బట్టి మనం ఏం చెప్పుకోవాలన్నమాట? విక్రమస్థానం అంటే ఆ గోచార శని 3 సంచారం చేస్తూ ఉంటే సంపదలనిస్తాడు అని చెప్పాలి. పైగా ఈయన శనికి స్వక్షేత్రంలోనే ఉన్నాడు మీకు, కనుక శని పూర్తి అనుకూలుడు. ఆయన తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా పూర్తి అనుకూలుడు అని చెప్పాలి. చూసారా? అది దాంట్లో ఉండేటువంటి యొక్క గొప్ప విశేషం. కనుక శని యొక్క సంచారం వలన మీకు సంపదనిచ్చేటువంటి సంచారంలో ఉన్నాడు. శని పూర్తి శుభుడుగా ఉన్నాడు, 3 సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. శని సంచారం బాగుంది మీకు ఈ వృశ్చిక రాశి వారికి. తర్వాత రాహు ఏ విధంగా ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు? రాహువు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు. వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే అక్కడ అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. సప్తమం అంటే ఏమిటి? మగవారికి భార్య, ఆడవారికి భర్త. ఈ భార్య భర్తల యొక్క స్థానం అన్నమాట అది. అక్కడ వృషభ రాశిలో ఉచ్చస్థితిలో సప్తమంలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు. రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇది విశేషం. కనుక రాహు యొక్క సంచారం కూడా మీకు పూర్తిగా శుభుడుగా ఉన్నాడు. అంటే ఈ కాళ్ళ నొప్పులు అవి ఏదో ఉన్నటువంటి వాళ్ళకి, తలనాడు నొప్పులు, కాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు ఇవన్నీ ఉన్న వాళ్ళకి కూడా అవన్నీ కూడా కాస్త వెనకబట్టేటువంటిది. అంటే బావి క్రానిక్గా ఉండేటువంటి వాళ్ళకి నిదానంగా తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడిప్పుడే కాస్త పడసూపినటువంటి వాళ్ళకి నయమవుతాయి అని చెప్పాలి. రాహు యొక్క మూలంగా, సంచార మూలంగా. అలాగే స్త్రీలకు కూడా ఏదో 2 అయ్యి వాళ్ళు ఏదన్నా ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్ ఉంటే అవి కూడా ఏదో ఔషధం తీసుకోండి. దాంతో ఈ నెలలో సక్రమంగా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి రాహు యొక్క అనుగ్రహం మూలంగా. అలాగే కుజుడు ఇందాక లాభంలో ఉన్నాడు కాబట్టి అది ఎర్లీగా అవుతున్నప్పటికి కూడా ఆయన యొక్క ఇది ఉంది కాబట్టి మీకు మెన్సెస్ పీరియడ్స్ చక్కగా ఉంటాయి కుజ రాహుల యొక్క శుభప సంచారం మూలంగాను అని చెప్పవచ్చు. భార్యాభర్తలకి కూడా అన్యోన్యత కూడా బాగా ఉంటుంది. ఈ యొక్క రాహు సంచారం సప్తమంలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అని చెప్పాలి. ఇకపోతే కేతు యొక్క సంచారం ఎలా ఉంది? కేతువు వృశ్చికంలో అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అత్యంత శుభయోగము కేతు యొక్క సంచారం. అంటే ఏమిటి? కేతువు ఆధ్యాత్మికవాది. అంటే మంచి చెడు కాస్త ఆలోచన చేస్తారు. ఈ పని చేయవచ్చునా, ఈ పని చేయకూడదా, ఇది మంచిదేనా, దీనివల్ల ఏమిటి పరిణామం ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా కొంత ఆలోచన చేస్తారు. తర్వాత మీరు ఏదో దైవము ఆరాధన చేసుకోవాలి, ఇలాంటి దైవ ఆరాధనల వాటి మీద కూడా మనసు పోతూ ఉంటుంది. ఏదైనా సమాజంలో కొంతమందికి మనం ఏదైనా మనకి ఓపికని మీదట మనం చేద్దామని డబ్బులే ఇవ్వటం కాదు, కనీసం మన కర్తవ్యంగా పక్క వాళ్ళకి ఏదైనా ఆపదగా ఉంటే ఏమండి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, మేము ఉన్నాం కదా పక్కన, మాకు చెప్పండి, మాట సహాయమైనా చాలండి. డబ్బులేం దశకాలం ఇవ్వక్కర్లా, ఎంతో ఆనందపడిపోతారు. ఓహో వీరు మనకు పక్క ఆయన మనకి ఎంతో అండదండలుగా ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు కూడా ఎంతో ఫీల్ అవుతారు, చాలా ఆనందపడతారు. ఇది చాలా గొప్ప విశేషం.
కాబట్టి అటువంటిది మనం సమాజానికి కూడా మనవంతు కర్తవ్యాన్ని చేద్దాము అనేటువంటి అభిలాష కలుగుతుంది మీకు. అది గొప్ప విశేషం. తర్వాత ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటట్టుగా చేస్తాడు. ఈ యొక్క కేతువు రజితమూర్తిగా మీ రాశిలో సంచారం చేస్తూ ఉండటం మూలంగా, కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి అందరికీ కూడా పర్వాలేదు, అలాగే కొంచెం శ్రద్ధ వహించే ఇంకా బాగా మంచి మార్కులు వస్తాయి వారికి. అలాగే ఉపాధ్యాయులకి సామాన్యంగా ఉంటుంది, వ్యవసాయదారులకి బాగా ఉంది, ఉద్యోగులకి కూడా పర్వాలేదు, అట్లాగే న్యాయవాదులందరికీ కూడా ఫస్ట్ హాఫ్ బాగా ఉంటుంది, అలాగే వైద్యులందరికీ కూడా సామాన్యంగా ఉంటుంది. తర్వాత మాసాధిపతుల గురించి మనం తెలుసుకుందాం. మాసాధిపతులు విశాఖ నక్షత్రం 4వ పాదం వృషిక రాశిలో ఉంటుంది, కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు. మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆదిశంకరాచార్యుల వారు రాసినటువంటిది, 33 శ్లోకాలు ఉంటాయి, చక్కగా యూట్యూబ్లో ఆన్ చేస్తే వస్తుంది. ఎవరో మహానుభావులు వేద పండితులు కొంతమంది చదివారు, దాన్ని క్లిక్ చేసుకుని పైన సాహిత్యం కూడా వస్తుంది, అది మీరు అంటూ ఉండండి. అనగా అనగా ఒక నెలలోలంటే మీకు నోటికి వచ్చేస్తుంది. అది తప్పకుండా చదువుకోండి చక్కగా కుజుడు. అలాగే గురు యొక్క స్తోత్రాన్ని చదువుకోండి, దేవానాం ఋషీణాం చ గురుం కాంతి సన్నిభం అని ఉంది కదా, అది చదువుకోండి. అనురాధ నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు ఈ నెలలో, అందువలన వారు శని స్తోత్రాన్ని చదువుకోండి, నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాకృజం అది ఉంది కదా, అది చక్కగా ఎరక్క పర్యాయం చదువుకోండి, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారికి గురుడు మాసాధిపతిగా ఉన్నాడు, శుభగ్రహం గురుడు కనుక వీళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకుంటూ గురు స్తోత్రాన్ని చదువుకోండి, దేవానాం ఋషీణాం చ అది ఒక ఇరక్క పర్యాయం చదువుకోండి, సాయంత్రం పూట వీలైతే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. 21 పర్యాయం 108 పర్యాయాలు చేసుకోండి, చక్కగా అవకాశం ఉన్నవాళ్ళు ఆనందదాయకంగా ఉండి ప్రదోషకాలం అనమాట. సాయంత్రం పూట ఓం నమశివాయ మంత్రాన్ని చదువుకోండి. అదృష్ట సంఖ్య వీరికి 9, 1, 2, 3, 4 ఆది సోమ బుధవారాలు కలిసి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి శుభఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.